వెల్కమ్ టు నాగేశ్వరి ఛానల్. ఈరోజు ఏంటంటే మేము యాక్చువల్గా అయితే కనుక నేను మురారి సినిమాలో టెంపుల్ వీడియో అడిగాను, కానీ నాకు నాగేశ్వరి ఏంటంటే అన్న నువ్వు మురారి సింపుల్ టెంపుల్ కాదు, ఇంకొక అద్భుతమైన టెంపుల్ చూపిస్తాను ఏంటంటే హైదరాబాద్లో నన్ను ప్రజెంట్ ఏంటంటే ఉప్పల్గూడ. ఈ ప్లేస్లో ఏంటంటే కనుక 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక అద్భుతమైన చిత్రగుప్త దేవాలయాన్ని తీసుకొచ్చింది. ఇక్కడ చిత్రగుప్త దేవాలయం అనేసరికి జనరల్గా మన ఏమునికి దేవుడికే గుడి ఉందనే తెలుసుకున్నాము, అలాంటి చిత్రగుప్తుని కూడా గుడి తినేసరికి చాలా షాకింగ్ అనిపించింది. సో ప్రపంచంలోనే 2 చిత్రగుప్తుని గుళ్ళు ఉన్నాయట, దేవతలు కూడా కట్టారని ఒక చిన్న పుకారు ఉంది, అది ఎంతవరకు నిజమనేది తెలియదు. సో మొత్తానికి అయితే 1000 సంవత్సరాల క్రితం ఇక్కడ ఏంటంటే మన మీ అందరూ తెలిసే ఉంటుంది, మన హైదరాబాద్కి 400 ఇయర్స్ చరిత్ర ఉంది. అట్లాంటిది 1000 సంవత్సరాల క్రితం ఏంటంటే కనుక ఇక్కడ అన్న తుప్పలు, ఐ మీన్ చెట్లు చేమలు తుప్పల్లో ఏంటంటే ఒక అత్యంత పురాతనమైనట్టు చిత్రగుప్తుని కూడా ఉండేదంట. అప్పుడు దీన్ని ఇప్పుడు డెవలప్ చేశారు. ఈ చిత్రగుప్త దేవాలయం స్పెషాలిటీ ఏంటంటే చిత్రగుప్త దేవాలయం స్పెషాలిటీ ఏంటంటే కాదు కాదు ఇది వేరే, అది చిత్రగుప్త దేవాలయం చూద్దాంరా. ఇది ఇక్కడ ఏంటంటే ఏమైనా సరే పాపాలు ఇట్లాంటివి పాపాలు ప్రసన్నాలు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, ఇలాంటి గ్రహాలు ఇలాంటి లేదు లేదు మొత్తానికి అయితే కనుక నేను ఇంతసేపు ఏంటంటే చిత్రగుప్తుడు అంటే ఏ ముందు దగ్గర ఉండే చిత్రగుప్తుడు అనుకున్నా, నాకు తెలిసిన తర్వాత ఈయన ఎవరో రాజులా ఉన్నాడు ఆయన చిత్రగుప్తుడు అతని పరివారం ఇక్కడ భార్య అక్కడ భార్య పిల్లలు అంటే యముడి దగ్గర ఉండేది రాస్తుంటాడు అతనే కదా. ఓకే ఓకే మొత్తానికి అయితే కనుక నాగేశ్వరి పుణ్యవాణి చూడని ఒక విచిత్ర దేవాలయం చూసినాం. థ్యాంక్ యూ నాగేశ్వరి, నాకు మొత్తానికి నాకు కావాల్సిన గుడి అయితే కనుక తొందరగా తీసుకెళ్ళు. మురారి గుడికి వెళ్దాము. మొత్తానికి అయితే కనుక మా నాగేశ్వరి ఛానల్ చూసి అందరూ సబ్స్క్రైబ్ కొట్టి సపోర్ట్ చేయండి. మొత్తానికి అయితే కనుక ప్రపంచంలోనే 2 గుళ్ళు ఉన్నాయంట, ఒకటి ఉత్తర భారతదేశంలో, రెండోది వచ్చేసి మన దక్షిణ ఇండియాలో భారతదేశం కంప్లీట్ తెలుగు సంప్రదాయం తెలుగు సంస్కృతి ఉన్న ప్రాంతాలలో ఎక్కడ నీకు చిత్రగుప్త దేవాలయం కనపడవు అనమాట. ప్రత్యేకత అంటే ఈ దేవాలయానికి చాలా ప్రత్యేకత ఉంది, ప్రాశస్తత ఉంది. ఇక్కడ వచ్చి చాలామంది రకరకాల పూజలు చేయించుకుంటారు, ప్రతి గురువారాలలో వస్తారు పూజలు చేయించుకొని స్తోత్రాలు చిత్రగుప్తుడికి సంబంధించిన లేదంటే రాహుకేతులకు సంబంధించినవి ఇక్కడ పూజలు బాగా జరిపిస్తుంటారు అన్నమాట. దానివల్ల ఇక్కడ చాలామంది ఏంటంటే ఎటు నుంచో దేవులాడుకుని వస్తారు. ఈ దేవాలయాన్ని ఇది ఎక్కడ ఉంది అని రైల్వే ట్రాక్ కనుక ఈరోజు చాలా అందంతో ఒక అద్భుతమైన ఒక స్పెషల్ గుడి చూసాం. ఎప్పుడు శివలింగాలు చూసి కొట్టింది ఏదో చిత్రగుప్తుని. థ్యాంక్ యూ నాగేశ్వరి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ తను సపోర్ట్ చేయండి. చాలా మంచి మంచి వంటలు అలాగే వార్పులు ఇలాంటి గుళ్ళు కూడా చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.